మేడారం సమ్మక్క సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి మేడారం వచ్చి ఇక్కడ జరుగుతున్న చెడు ఏమిటో నిరూపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎమ్మెల్యే గురువారం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వనదేవతల ప్రతిష్టతను మసకబార్చే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన మరుసటి రోజు నుంచే మేడారంలో మహాజాతర ప్రారంభమైందన్నారు. ముచ్చింతలకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ రాలేకపోయారని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేడారానికి రాలేదని తప్పుబట్టారు. వారి వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కోట్లాది మంది పూజించే దేవతలంటే ఎందుకింత చులకన అంటూ ప్రశ్నించారు. చిన్న జీయ బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు. లేదు, కాలి బాటన నడిచొచ్చి రూపాయి లేకున్నా తల్లి అని దండం పెట్టుకునేంత ఇంత గొప్ప మా యొక్క దేవుల యొక్క మరి సన్నిధులను దేవుల యొక్క విశిష్టతను ఎందుకు మీరు మసకబార్చాలని కుట్ర చేస్తున్నారు? ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడికి వచ్చారు. అక్కడ అయినాక తెల్లారు ఇక్కడ స్టార్ట్ అయింది, కనీసం ఇక్కడికి రాలేకపోయింది. అంటే వీళ్ళ యొక్క భావజాలము, వీళ్ళ యొక్క ఆలోచన, మరి కింది వర్గాల వాళ్ళు పూజించేటువంటి దేవతలు, అడవి బిడ్డలు పూజించుకునే దేవతలు, లేదా ఇక్కడ ఉండేటువంటి అనేక వర్గాల పేదలు, అన్ని వర్గాలు వీళ్ళు వాళ్ళు వస్తారని చెప్పట్లే. మేము అందరు కూడా నమ్మకం, కోట్ల మంది వస్తున్నారు. ఇక్కడికి వాళ్ళు రాలేకపోయారు, సీఎం గారు రాలేకపోయారు, మరి మోడీ గారు రాలేకపోయారు. ఈ పార్టీలో వైఖరి ఏందో కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఇదంతా ఏం మాట్లాడట్లేదు. బేషరత్తుగా చిన్నజీయ స్వామి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏం చెడు జరుగుతుందో మాకు చెప్పాలి. ఇది మేము అడుగుతా ఉన్నాము. లేనట్లయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. మరి ఇలాంటి తప్పుడు సంకేతాలు నింపి